హాయ్ నమస్తే వెల్కమ్ టు మైర మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలన తర్వాత చిత్ర విచిత్రమైన సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి అంటే తినే తిండిని పండించే రైతుకు గిట్టుబాటు ధర లేదు ఆ వడ్లను కొనే దిక్కు లేదు కానీ నాన్నపూటికి మాత్రం అంటే సారాబోటీకి మద్యం సీసాకు మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఉన్నారు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకే అందిస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బెల్ట్ షాపులకు ఇంచుమించు మూడు వేలకు పైగా వైన్ షాప్లకు గేట్లు ఎత్తిన సందర్భం మనం చూసినాం కదా దాంతోపాటు అంటే ముఖ్యంగా తాగుబోతులను సాటిస్ఫై చేసేందుకు మీరు క్వార్టర్ సీసా కొనుక్కుంటే దానికి ఒక గుడ్డు గ్లాసు సోడా వాటర్ ప్యాకెట్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పి చాలా చోట్ల పోస్టర్లు వేలిసిన సందర్భం చూసినాం కదా అంటే తినే తిండి పండించే రైతుకు దిక్కు లేదు ఆయనను పట్టించుకునే దిక్కు లేదు కానీ మందు తాగే వాళ్ళకు మాత్రం అన్ని ఆఫర్లు ఇచ్చేందుకు కూటమి సర్కార్లో పెద్ద ఎత్తున వెసులుబాటు కలిగింది ఒక్కసారి రైతుల ఆవేదన ఎట్లా ఉందో చూడండి చివరికి నష్టం కష్టం ఈ రైతు పేరు పట్టెల సాంబశివరావు కోలవన్న శివారు మాదాసు వారి పాలయానికి చెందిన ఈయన మూడెకరాల్లో ఎన్టీయు పదమూడు వందల పద్దెనిమిది రకం వరి సాగు చేశారు మూడు రోజుల క్రితం కోత కోయించి బైపాస్ లో ధాన్యాన్ని ఆరబోసి కూలీలతో కాటా వేయించి రవాణాకు సిద్ధం చేశారు ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు టన్నుకు ఐదు వందల యాభై చొప్పున రవాణా ఛార్జీ భరించాలని అధికారులు తేల్చి చెప్పారు ఇక్కడెక్కడా మిల్లులు లేనట్లు జగ్గాయపేట మిల్లుకు ట్యాగ్ చేశారు అక్కడికి ధాన్యం తరలించాలంటే రవాణా ఛార్జీలకు పదివేల ఖర్చు తప్పదు కిలో గత ప్రభుత్వంలో హమాలి ఛార్జీ నలభై కిలోల టిక్కీకి పది రూపాయల చొప్పున ఉచిత రవాణా సదుపాయం కల్పించిందని ఈ దఫా తమను పట్టించుకున్న నాతడే లేడని ఈ రైతు వాపోతున్నారు ఈ చిత్రంలో కనిపిస్తున్న మరో రైతు పేరు అప్పికట్ల వీరాంజనేయులు ఊరు బంద బందరు మండలం పోతేపల్లి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు మంచి దిగుబడి పొందాడు ప్రభుత్వం నిర్ణయించిన పదిహేడు శాతం తేమ కంటే రెండు పాయింట్లు ఎక్కువగా ఉండడంతో మిల్లర్లు బస్తా ధాన్యాన్ని మూడు వందల ముప్పై తగ్గించి పద్నాలుగు వందలు కొనుగోలు చేశారు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి రావడంతో కుమిలిపోతున్నాడు గోదాముల కోసం రైతు భరోసా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేదు ధాన్యాన్ని చేసుకునే అవకాశం లేని వివరాజు గత్యంత్రం లేని పరిస్థితుల్లో తక్కువ ధరకు బస్తాలను విక్రయించుకున్నారు అప్పు మిగిలిందేమో కానీ ప్రయోజనం లేదని బాధిత రైతు వాపోతున్నాడు ఒక్కొక్క రైతుది ఒక్కొక్క రకమైన గోస అనమాట కొంతమందికి ఏమో డబ్బులు ఇరవై నాలుగు గంటల లోపల మెసేజ్ వచ్చింది కానీ బ్యాంకుకు వెళ్ళి అడిగితే వస్తాయి తీసుకుందరు కానీ అని చెప్పి దబా ఇస్తా ఉన్నారంట తర్వాత ఈ ఆర్బీకే సెంటర్లు ఉంటాయి కదా రైతు భరోసా కేంద్రాలు వాటిలోకి వెళ్తే ఎవ్వడు సమాధానం చెప్పేటోడు లేడు తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులకు బ్యాంకుల చుట్టూ తిరిగినా కూడా ప్రయోజనం లేదు రైతు పంటను వేసినప్పుడు ఆకాశం వైపు నేల వైపు చూస్తూ దేవుడి మీద భారం వేసి పంటను పండించేందుకు మొగ్గు చూపుతాడు ఆ తర్వాత అది ఇక తీవ్రమైన వర్షాలు లేదంటే కరువు కాడకాలకు తట్టుకొని పైరు పెరిగి పెరిగేదాకా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాడు ఈ క్రమంలో కొన్ని వందల రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి కన్నా బిడ్డలా సాదుతా పోతాడు ఎవరి దేనికోసం తన పొట్ట కోసం కాదు ఈ దేశానికి తిండి పెట్టే ఒక రైతుగా ఫీల్ అవుతూ అన్నదాతగా ఫీల్ అవుతూ మనమేమో చట్టసభల్లో జైకి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్లోగన్స్ ఇస్తూ ఉంటాం తీరా ఇట్లా పండించిన రైతుకేమో డబ్బులు ఇచ్చేది దిక్కు ఉండదు అనమాట ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో సీజ్ ద షిప్ అని చెప్పి ఏకంగా ఎక్స్పోర్ట్స్ను అంటే బియ్యం ఎక్స్పోర్ట్స్కు గండి కొట్టారు ఈ నేపథ్యంలో ఈ ఈ బియ్యాన్ని రై ఈ రైస్ను కొనేందుకు వరి ధాన్యాన్ని కొనేందుకు ఎవ్వరు ముందుకు రావట్లేదు ఎందుకు వచ్చిన గొడవలే కొనుక్కోవడం మళ్ళీ వాటిని నిల్వ చేయడం ఇదంతా వేస్ట్ వ్యవహారం అని చెప్పి మిల్లర్లు కానీ వ్యాపారులు కానీ వడ్డీ వడ్ల వ్యాపారులు కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందని డిస్కషన్ జరుగుతుంది ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనోగతం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే తేలే వ్యవహారాలు ఇవన్నీ ఎంతసేపు మనం షోల్ చేసినట్టు షిప్లలో పోయి షోల్ చేసినట్టు సినిమాటిక్ కబుర్లు చెప్పినట్టు అయితే వ్యవహారం నడవదు కదా ఇప్పుడు ఈ రైతులకు ఈ పంటను అమ్ముకుంటే ఆ డబ్బులు వస్తే తప్ప నెక్స్ట్ రబీ సీజన్కు ఎట్లా ముందుకు పోవాలో కూడా తెలియదు ఒకవేళ గవర్నమెంట్ ఆ కొనుక్కున్న దానికి డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే బయట ప్రైవేట్ వడ్డీలకు ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి తెచ్చి ఇంట్లో పెళ్ళం పుస్తల తాళ్ళను నమ్మి సాగు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి సో ఇక అనుభవించడం మినహాయిస్తే ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు గతంలో ఇదే అంటే రైతులకు ఎంతో కొంత గిట్టుబాటు ధర ఇస్తూ వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయిస్తూ ఏమైనా పంట నష్టపోతే గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేలాగా ఇన్ని ఏర్పాట్లు చేస్తే మనం ఏం చేసినాం వైయస్ జగన్ సర్కార్ని పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం ఇప్పుడు అనుభవించాల్సిందే అనమాట ఈ ఆరు నెలల్లో వీళ్ళు ఏం చెప్తారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చూస్తూనే ఉన్నారు కదా ఖజానాలో డబ్బులు లేవు ఎవరికి అంటే ఏ పథకాన్ని అమలు చేయాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం శాంతం నాగించేసిండు అని చెప్పి ఊగదంపుడు ఉపన్యాసాలు చేస్తూ ఉంటే రైతుల కడుపు నింపుకోవాలన్నమాట ఇప్పుడు సో ఇది ఆంధ్రాలో ఉన్న రైతుల కష్టాలు Thanks for watching Mara Media and in Thank you.